నమస్తే వెల్కమ్ టు టీవీ జగపతి బాబు అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సింహా ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో మురళి మనోహర్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు దాసరి రాజేందర్ రెడ్డితో కలిసి దర్శకుడు సంపత్ నంది ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు సింబా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేశాయి ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సింబా సినిమాను ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది మరి సినిమా ఎలా ఉంది సింబా సినిమా హిట్ కొట్టిందా లేదా అనేది వివరాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం సింబా మూవీ స్టోరీ విషయానికి వస్తే సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి దానికి టీచర్ అక్షిత అంటే అనసూయ కారణమని అంతా భావిస్తూ ఉంటారు మెల్లగా అనీష్ను కూడా అనుమానిస్తూ ఉంటారు వారిని విచారించే డాక్టర్గా సీనియర్ నటి గౌతమి పరిచయం అవుతారు అనసూయ అనీష్ను విచారించిన గౌతమికి వారే హత్యలు చేసినా కూడా వారికి ఏమీ గుర్తులేదనే విషయం అర్థమవుతుంది చంపిన వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు వెతికి చంపలేదని గౌతమి నిర్ధారిస్తారు మరి వాళ్లతో హత్యలు చేయిస్తుంది ఎవరు జగపతి బాబుకు అనసూయకు హత్యలకు లింక్ ఏంటి అసలు మొక్కలకు వీరు చేస్తున్న హత్యలకు లింక్ ఏంటి అనేవి తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే ఇక సింబా సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ప్రస్తుతం మనం ఎలాంటి కాలుష్య వాతావరణంలో ఉన్నామో చెప్పాల్సిన పని లేదు ప్రకృతి మీద అవగాహన పర్యావరణ పరిరక్షణ అవసరం ఈ సినిమాలో ఉంటుంది సినిమా అంతా సాఫీగా సాగుతుందన్న టైంలో ఓ హత్య జరుగుతుంది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ వైపు స్టోరీ వెళ్తుంది ఊహించని ట్విస్టులు చాలా ఉన్నాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి క్లైమాక్స్ అదిరిపోతుంది ఇంటర్వెల్ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది కమర్షియల్ అంశాలు చాలానే ఉన్నాయి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది ఫైట్స్ చాలా బాగున్నాయి ప్రతి సీన్ ఉంటుంది సినిమాలో పర్యావరణ పరిరక్షణ నేపథ్యం సైంటిఫిక్ ఫ్యాంటసీ అంశాలు బాగా ఆకట్టుకుంటాయి మురళి మనోహర్ డైరెక్షన్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది మొత్తంగా సింహా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా నటీ నటుల విషయానికి వస్తే సింహా సినిమా మెయిన్లీడ్ జగపతి బాబు ఆయనకు పచ్చదనం అంటే ప్రాణమట ఆయన ఇంట్లో పచ్చదనమే కనిపిస్తుంది ఈ కథకు ఆయన ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఎంతో డెడికేటెడ్ గా పనిచేశారని సినిమాలో ఆయన నటన చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఇందులో అక్షిత అనే పాత్రలో అనసూయ తన సీరియస్ యాక్టింగ్ తో అత్తెరగొట్టింది చీరలో ఫైట్స్ చేస్తూ వావ్ అనిపించింది అనసూయ ఇక డాక్టర్ పాత్రలో గౌతమి నటన అద్భుతం అలాగే జగపతి బాబుకి వైఫ్ క్యారెక్టర్ లో కస్తూరి శంకర్ చాలా బాగా నటించి మెప్పించారు ఇక మిగతా కీలక పాత్రలు దివి శ్రీనాథ్ మాఘంటిలు నటనతో అద్భుతంగా నటించి మెప్పించారు సింబా సినిమాకు జగపతి బాబు యాక్టింగ్ డైరెక్షన్ స్టోరీ ప్రధాన బలం కాగా ఓవర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మైనస్ అని చెప్పాలి ఓవరాల్ గా సింబా అంటే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థ్రిల్లర్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టపడే వారికి సింబా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది